అది ఇప్పుడు నిజం చెప్పాలంటే అది నాకు చాలా లక్కీగా దొరికిన ఎక్స్ప్రెషన్. సినిమాలో ఆ చేతులు ఆ ఫ్లవర్స్ కోసం వెళ్ళి చేతులు ఒక గొప్ప విజువల్ అయితే, మోహన్ లాల్ గారినే ప్యాంట్ని ఆడిలా చేయి పట్టుకోవడం, థియేటర్లో కూర్చున్నప్పుడు ఆ ప్యాంట్ పట్టుకుంటే జనాలు తప్పట్లు కొట్టేశారు. ఒక ఏదో ఒక హీరో క్లైమాక్స్లో దెబ్బతిన్న హీరో పైకి లెగిస్తే ఎంత తప్పట్లు కొట్టారో, మోహన్ లాల్ గారు ప్యాంట్ ఆడ పట్టుకుంటే జస్ట్ ఆ క్లోజ్ షాట్ ఆ పిల్లడు క్లోజ్ పట్టుకుంటే, బట్ ఆ పట్టుకున్నప్పుడు ఎక్సైట్ అవుతారా లేదా అన్నది నేను అనుకోలేదు. కానీ బట్ హర్ష రివీల్ అయ్యి మోహన్ చూసినప్పుడు మట్టుకు డెఫినెట్గా ఎక్సైట్ అవుతారు, ఎందుకో కనెక్ట్ అవుతారేమో అని అనిపించింది నాకు. ఆ చేయి పట్టుకోవడం అనేది గుండెకాయ. ఇంకొక కంప్లీట్గా ఒక ఒక క్వశ్చన్, నా పర్సనల్ క్వశ్చన్, అయ్యప్ప అసలు క్యారెక్టర్ చూస్తే ఒక రౌడీలాగా వచ్చి కలెక్షన్ కోసం వచ్చి కలెక్షన్ ఏజెంట్, మొండి బాకీలు వసూలు చేసి కలెక్షన్ ఏజెంట్ కింద వచ్చి గెటప్ గెడ్డం అది చెమట రఫియన్ లాగా వచ్చి పట్టుకొని ఆ డబ్బులు వస్తుంది, ఆడి పని అక్కడ అయిపోయిన తర్వాత సాబ్ ఏమన్నా పని ఉంటే చెప్పండి సాబ్ అన్నది ఎంత గొప్పగా అనిపించింది అంటే, అట్లాంటి ఆడు కొట్టడానికి వచ్చిన రౌడీ రౌడీగాడాడు, కొడితే పని అయిపోద్ది అక్కడ అంటే అవసరం అయితేనే కొడతాడు, డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ ఎక్కడ పని చేయడానికన్నా ఓకే. వాడిని ఆ గ్రే క్యారెక్టర్ కింద చేయడంలో నీ ఉద్దేశం ఏంటి? జనరల్గా నేను కానీ చేసుకుంటే ఆడు కంప్లీట్గా బ్లాక్ చేసేద్దాం, ఒక ఎదవా నాకు లక్షన్నర ఇస్తే కానీ నేను వదలను అని అని చెప్పించేది నేను రాసుకుని ఉంటే. నీ ఉద్దేశం ఏంటి రాసేటప్పుడు? నువ్వు గ్రే క్యారెక్టర్ ఎందుకు చేసి అందరినీ గ్రేల్గా పెట్టాలని ఏమన్నా కాన్షియస్ డెసిషనా? అంటే రాసినప్పుడే ఈ ఈ సినిమాలో విలన్స్ హీరోస్ లేరని డిసైడ్ అయిపోయాను. జనరల్లీ న్యాచురల్ ఫ్లోలో మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ తీసుకుని ఇలాంటి క్యారెక్టర్స్లో గుడ్ అండ్ బ్యాడ్ ఏమి ఉండదు, ఆ సిచ్యువేషన్ బట్టి మనం రియాక్ట్ అయిపోతుంటాం. అదే అయ్యప్ప మంచివాడు అవ్వచ్చు, అదే అయ్యప్ప చెడ్డోడు అయిపోవచ్చు. తనకు కానీ నిజంగా ప్రాబ్లం లేకపోయి ఉంటే అయ్యప్ప నిజంగా 5000కి తన పని తను చేసుకుని వెళ్ళిపోయి ఉండవు. సో రాసినప్పుడే అది డెసిషన్ తీసుకున్నాం, ఎవరిని ఏ క్యారెక్టర్ కూడా. అందుకే జీవితంలో వెళ్తూ వెళ్తూ దారి తప్పుతాం, ఎప్పుడు తప్పేమో తెలియదు కానీ తెలియకుండానే తప్పిపోతుంటాం అని ఆ కాన్సెప్ట్తో వెళ్ళాను ఫస్ట్ నుంచి రాసినప్పుడే. అండ్ అయ్యప్ప కూడా ఆయన చాలా కేర్ తీసుకుని చాలా బ్రహ్మాండంగా చాలా ఆయన నాకు తెలిసి చాలా ఆనందపడిపోతాడు ఇలా చెప్పినందుకు. ఆయన అసలు క్లౌడ్ 9 మీద ఉంటాడు. యాక్చువల్గా ఒకరికి మొత్తం సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, ఖాళీ చేర దొరకలేదు కానీ బికాజ్ విత్ ఆల్ యువర్ దిస్ ఇస్ చంద్రశేఖర్ ఎలీటీస్ ఫిల్మ్, అందులో డౌట్ లేదు. ఫైనల్గా ఎంత కష్టపడినా ఎంత చేసినా యాక్టర్లే నువ్వు రాసుకున్న ఎమోషన్ని ఇందాక నువ్వు చెప్పినట్టు తీసుకెళ్ళగలరు. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నువ్వు అనుకున్న ఆ కథకి లైఫ్నిచ్చారు. ఈ సినిమాలో నీ గొప్పతనం అంతా కథ రాసుకోవడం, స్క్రీన్ ప్లే రాసుకోవడం ఎంత ఎంత గొప్ప, ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడం, ఆ ఆర్టిస్టులతో అది చేయించడం, సో నీ గొప్పతనం అంతా ఈ సినిమా వరకు అందులో ఉందనుకుంటాను ఎక్కువ నేను ఈ సినిమా వరకు. అవును. అండ్ పర్స్పెక్టివ్స్ గురించి మాట్లాడేటప్పుడు మోహన్ లాల్ గారు చేసింది చాలా చిన్న తప్పు, చాలా చిన్న తప్పు బై నువ్వు అప్పటివరకు ఎస్టాబ్లిష్ అయిన దాంట్లో ఆయనకు డబ్బు అవసరం ఉంది, ఈయనే ఆ మేనేజర్ పోస్ట్కి ఈయనే అర్హుడు, హర్ష కన్నా ఈయనే అర్హుడు అని ఆడియన్స్కి అనిపించేలా చేసి జస్ట్ వచ్చే ఇంటర్వ్యూకి వచ్చినోడు తెలుగు రాకపోవడం మూలంగా ఈ తాలూకు విన్నింగ్ ఛాన్సెస్ పోవడం అనేది అన్యాయం అని అన్యాయం అనిపించి సో ఏం చేశాడు మాక్సిమం పైగా ఏంటి తనకి తన బాగా బోల్డ్ అంత డిగ్రీలు ఉన్నాయి అది ఉన్నాయి ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో అక్కడన్న బతకగలడు, నేనైతే మళ్ళీ స్క్వేర్ వన్ నుంచి మొదలు పెట్టాలి అని అన్ని లాజిక్లు పర్ఫెక్ట్గా ఇచ్చి ఆ చిన్న తప్పు చేయడం అది పెద్ద తప్పే కాదన్న ఫీలింగ్ ఇచ్చి, బట్ స్టిల్ అది తప్పు ఎందుకంటే తన తప్పు అని ఫీల్ అవుతున్నాడు కాబట్టి. అవును. ఎంత గొప్పగా చేశాడు ఆయన మోహన్ లాల్ గారు కొన్ని సీన్లు, పర్టికులర్లీ రైల్వే స్టేషన్ సీను అండ్ భారత దగ్గర సీను చాలా 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 అద్భుతం. ఆయనది ఇంకోటి ఏంటంటే స్పాంటేనియస్ యాక్టర్ ఆయన. సార్ మీ ఫస్ట్ టేక్లో అలా చేశారు కా అలా చేశానా? ఇన్ఫ్యాక్ట్ ఒక మాట అన్నాడు ఆయన మంచి మాట,
ఆఫ్టర్ ద పాయింట్ ఆఫ్ టైం గాడ్ షుడ్ ఎంటర్ ఇన్ యూ అన్నాడు. ఇంక నువ్వేం చేస్తున్నావు ఏం చేయట్లేదు అన్నది కాదు, యూ హ్యావ్ టు జస్ట్ ఎంటర్ ఇన్ టు దట్ అన్నది. నేను ఆయన్ని ఒకే ఒకసారి కలిసాను, ఆ సందర్భంలో చెప్తున్నాను, ఆయన ఏదో పార్టీలో కలిసాను. ఆయన్ని ఆయనకి మహా గొప్ప పేరు ఉంది ఆబ్వియస్లీ, ఆయన చేసిన క్యారెక్టర్ ఎంజీఆర్ గారిలా చేస్తే ఎంజీఆర్ గారిలాగా పర్సనల్గా అయ్యి బాబు ఎంజీ గారు ఇలాగే చేసేవారు, ఇలాగే మాట్లాడేవారు, ఇలాగే చేసేవారు అని చెప్పి, సార్ మీరు ఎలా చేస్తారో, మీరు ఎలా చేశారు, ఆ పేరు వచ్చింది కదా మీకు అని ఒక చాలాసార్లు అడిగితే అన్నారు. తర్వాత చాలాసేపటికి సరే చెప్తాను, మీరు అంతలా అడుగుతున్నారు కదా చెప్తానని చెప్పి, ఆ మేకప్ రూమ్లో మేకప్ వేసుకునేటప్పుడు నేను కంప్లీట్గా సరెండర్ అయిపోతాను. యూ కాల్ హిమ్ ద ఆల్ మైటీ, యూ కాల్ హిమ్ ద నేచర్, యూ కాల్ హిమ్ వాట్ ఎవర్ ఈ ఆ నేచర్ మీరు ఏమన్నా చెప్పండి, నాకేమీ తెలీదు, ఐఎమ్ కంప్లీట్లీ జీరో, నాకు యాక్టింగ్ గురించి దీని గురించి ఏం తెలీదు, నాకు ఇప్పుడు పని వచ్చింది, ఆళ్ళలాగా ఏదో ఒక క్యారెక్టర్గా నేను యాక్ట్ చేసి నాకు పని వచ్చింది, సో నాకేం తెలీదు, యూ హెల్ప్ మీ అని అడుగుతాను నేను విత్ కంప్లీట్ కన్విక్షన్, కంప్లీట్ సరెండర్, యూ హెల్ప్ మీ అని అడుగుతాను. సో అంత కన్విక్షన్తో అంత దీంతో నువ్వు హెల్ప్ అని అడిగితే ద నేచర్ హ్యాస్ నో అదర్ ఆల్టర్నేటివ్ బట్ హెల్ప్ యూ అన్నాడు. నాకది అవే ఏంటిది అనుకున్నాను, బట్ ఈస్ ట్రాక్ రికార్డ్ ప్రూవ్స్ ఇట్ నిజం, కరెక్ట్. కంప్లీట్ హెల్ప్లెస్ మిడిల్ క్లాస్ వ్యక్తి కింద ఆ చేతులు ఏం పట్టుకోవాలో తెలియనా ఇలా ఇలా అంటాం అవన్నీ. ఐ థింక్ ఆయన నిజంగానే అలా ఎంటర్ అయ్యదండి. అదే కంపెనీ గురించి నేను అడిగాను ఆయన, సార్ మీరు అక్కడ ఒక అతన్ని కొడతారు లెగిసి ఎలా కొట్టారు అని, కొట్టడం రానట్టు కొడతాడు ఆయన, ఎలా కొట్టారు అంటే ఏమో ఐ డోంట్ నో అన్నాడు. అలాగే కొంతసేపు అయిన తర్వాత ఎక్కడో రాము ఆయన చెప్పేటప్పుడు రాము గారు పిహెచ్డి చేశాడు ఆయన ఐపీఎస్ అనేదో అన్నాడు. బహుశా సబ్ కాన్షియస్గా పిహెచ్డి చేసినాడు కొడతాం రాదు కదా ఆయన అలా ఉండి వచ్చేసినట్టు. సో అలాగే ఈ లివ్ దట్ రోల్ నిజంగా పాప తిన్నాడు బార్లో. ఒక పాప మా నాన్న ఇక్కడే ఉంటాడు అంకుల్ అని ఒక బార్కి తీసుకొస్తే ఆ డిసపీరెన్స్కి తన కారణం అయినప్పుడు పైకి వెళ్ళి నువ్వు ఇక్కడ ఉండమ్మా చూసొస్తానని చెప్పి అక్కడికి వెళ్ళటం అద్భుతం. అక్కడ ఆర్ఆర్ కూడా బాగా చేస్తాడండి మహేష్ శంకర్, అది అక్కడ సోల్ఫుల్ చాలా సైలెన్స్ ఉంటుంది, చాలా సైలెన్స్. ఆయన పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా చేశాడు. అండ్ నీ మొత్తం ఫిలాసఫీ అంతా తన ఫిలాసఫీ మహాత్ముడికి మామూలు మనిషికి తేడా ఏంటి అన్నది కాలేజీ రోజుల్లో ఆయన చేసి నేనే చేస్తున్నాను, నాకు ఆయనకి డిఫరెన్స్ ఏంటంటే కష్టం వచ్చినప్పుడు కదా నువ్వు నమ్మిన సిద్ధాంతానికి కష్టం వచ్చినప్పుడు కూడా స్టిక్ అయ్యి ఉంటే అప్పుడు మహాత్ముడు తలకు తుపాకీ పెట్టినా కూడా ఆయన సిద్ధాంతాన్ని వదులుకోలేదు, చిన్న కష్టం వచ్చేసరికి మారిపోయినారు. సార్ నా పని త్వరగా చేసుకుని ఇక్కడ ఏమైనా హెల్ప్ చేయొచ్చేమో అని వస్తాను. అంతలో తప్పేముంది, ఏసీ కోసం వస్తుంటాడు సార్, సీసీటీవీ చూడండి, ఎప్పుడు చూసినా ఏసీ ముందు తిరుగుతుంటాడు. నాకు పెద్ద అసంతృప్తి ఏంటంటే ఆ ల్యాప్టాప్ మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళలేదండి. ఓ ఎంత బాధ వచ్చిందంటే మా అమ్మ నాన్న కొని వచ్చిన ల్యాప్టాప్ అని ర్యాములు మార్చుకొని దాంట్లో హార్డ్ డిస్క్ని మళ్ళీ పెంచుకొని దాని మీద మంచి మంచి కొటేషన్స్ రాసుకొని అంటే జస్ట్ ఆ ల్యాప్టాప్ని అలా చేతులతో ఏదో ఉందరా నీకు మళ్ళీ చెయ్యి సేమ్ అక్కడ ల్యాప్టాప్ని ఆ చేతి అలా పావి విధానంలో ఎంత అటాచ్మెంట్ ఉంది వాళ్ళకి అన్నది ఇనానిమేట్ ఆబ్జెక్ట్ అనిపించలేదు. ఓకే ఏదో ఒక చిన్న పాపను బాబును అమ్మేస్తున్నట్టు ఇచ్చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. అందరూ పాజిటివ్ యాటిట్యూడ్స్ ఎక్కువ బాగా హత్తుకున్నారు ఆ సినిమాలో. ఆడు కూడా ఫస్ట్ బిగినింగ్ నుంచి 500 వదిలేరు అంటున్నాం కానీ అమ్మాయిని చూసినప్పుడు ఫస్ట్ టైం లవ్లో పడడం కానీ ఫస్ట్ టైం ఆ లవ్ లెటర్ చూసినప్పుడు నా ఇంకా లవ్లో పడలేదని చెప్పి ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ అబౌట్ ద క్యారెక్టర్స్ పాజిటివిటీ నెగిటివ్ కాకుండా ఆ నెగిటివ్ కూడా ఎక్కడో చివరిలో అమ్మాయి కాదన్నప్పుడు ఒక చిన్న 5 నిమిషాలు వచ్చిందంటే పట్టిన త్రూ అవుట్ వాటి తాలూకు పాజిటివ్ ఎనర్జీ బాగా అట్రాక్ట్ చేసింది. అంటే బాగా చీట్ చేసావు వాళ్ళిద్దరి మధ్య ల్యాప్టాప్లో ఆ క్లిప్ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఇంటిమసీ ఫ్రెండ్స్ అంటే అవును జస్ట్ ఫ్రెండ్సే కదా అంటే కాదు లవ్లో పడిపోయారు అంటే కాదు లవ్లో పడిపోయారు అన్నట్టు రెండు రకాలుగాను షూట్ అయినట్టు అనిపించింది. అది చాలా క్రూషియల్ సీన్ అది. అలా అనుకునే రాసావా అలా అనుకునే తీసావా? అలా అనుకునే తీసాం, అది నైఫ్ సెర్చ్. అది ఇద్దరు చాలా ఫ్రెష్గా హాయిగా ఉన్నారు ఇద్దరు కూడా. ఇందులో ఇంకొక అతను చాలా బాగా చేశాడు లక్ష్మణ్ అని, అతను లాస్ట్లో మోహన్ లాల్ గారు పట్టుకుంటారు కదా చాలా చాలా అంటే
పాపం హేచి ఈడ్లో ఏముంది అన్నట్టు. అతను ఒకడు, ఇంకొక అతను, వీళ్ళందరూ కూడా సింగిల్ టేక్. ఇప్పుడు అయ్యప్ప శర్మ హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటే కాంపౌండర్ వస్తాడు, ఒకటే టేక్ చేస్తాడు. బాగా చేశాడు. ఎంత రౌడీ, హార్ట్ ప్రాబ్లం ఉందంటే ఏం రౌడీ కూడా కాంపౌండ్ అన్న అనుకోవాల్సిందే కదా. అవును, వల్నరబిలిటీస్ అందరి క్యారెక్టర్లకి బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఊర్రస్ గారు కారం లేకుండా పచ్చళ్ళు అమ్ముతానన్నప్పుడు మాత్రం నవ్వు ఆగలేదు రాసు. డైలాగ్ రవి ఇది రాసిచ్చిన వెంటనే నాకు నవ్వొచ్చింది. ఎలాగైనా ఇంక్లూడ్ చేసే దాన్ని అయితే మిస్ అవ్వకూడదు, కట్ చేసినా అని చెప్పి. అసలు ఫస్ట్ ఆవిడ రాకముందే చీరల వ్యాపారం ఉంటుంది, బాగాలేదంటే కట్టుకొని చూపిస్తుంది, బాగుందంటే ముంచేసుకుంటుంది. ఇదేమో బిజినెస్ అమ్మ నువ్వు చెప్పమో నువ్వు ఫ్రెండ్ కంటారు కదా ఆయన. అంటే ఆవిడ రాకముందే, ఆవిడ ఎవరో తెలియకముందే నవ్వొచ్చేయడం మొదలు పెట్టింది. నాకు మ్యాక్సిమం నేను పట్టుకున్న నవ్వేసింది సినిమాలో, మీ ఫ్రెండ్ అంత గట్టిగా పాడద్దు కాన్సన్ట్రేషన్ చేయలేదు, మంత్రాల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అని ఆయన అన్నప్పుడు అమ్మ కడుపు నొప్పి వచ్చింది రా. ఆవిడ న్యాచురల్ పర్ఫార్మర్, ఆవిడ ఆవిడ వరకు మనకి యాక్చువల్లీ సీన్ పేపర్ అవసరం ఉండదు. ఆ సీన్ పేపర్ చదువుకుంటారు, చదువుకున్న వెంటనే ఇంకా అక్కడ స్పాట్లోకి వచ్చి టక 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 నేను ఇలా చేస్తానండి, ఇలా చేస్తాను, ఇలా చేస్తాను, మీకు ఓకేనా వద్దా, ఓకే అంత ఇదిగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది యాక్ట్రెస్ కదా. నాకు మంచి ఐడియా వచ్చింది, షుగర్ పేషెంట్స్ కి షుగర్ ఫ్రీ స్వీట్స్ ఉన్నట్లు అల్సర్ పేషెంట్స్ కి కారం లేని పచ్చళ్ళు అంతే ఎలా ఉంటుంది. వాళ్ళ తాలూకు గొప్పతనం ఏంటంటే సీనియర్ యాక్టర్లు ఏ సీన్లో వాళ్ళు లీడ్ తీసుకోవాలి, ఏ సీన్లో వెనక్కు ఉండాలన్నది ఎంత గొప్పగా చేశారు. ఇందాక మాట్లాడినప్పుడు గౌతమ్ గారు చెప్పి సీన్లో షీ షుడెంట్ టేక్ ద లైమ్లైట్, షీ షుడ్ స్టే బ్యాక్, గౌతమ్ గారు వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఆడుతున్నా చెప్తుంటా అసలు ఆవిడ ఉందా లేదా అని కూడా గమనించం మనం. అవును, మొత్తం అంతా అటుంటుంది. ఆవిడ ఏమాత్రం తేడా చేసినా చిరాగ్గా చిరాగ్గా ఉంటుంది, దృష్టి ఉంటుంది. ఆవిడ ఎక్కువ బాధపడిపోయి ఆవిడ ఎక్కువ కన్నీళ్ళు కట్టేసి చేస్తే చిరాగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఇంతమంది సీనియర్ యాక్టర్స్తో చేస్తాం, యాక్చువల్లీ నా డైరెక్టర్ జాబ్ చాలా ఈజీ అయిందని కూడా అనిపించింది. వాళ్ళకి ఫస్ట్ బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఇచ్చేస్తే ఇంకా స్పాట్లో వాళ్ళు నువ్వు అన్నట్టు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదా, నేను ఇది కావాలనుకుంటున్నారు అని ఆటోమేటిక్గా చేస్తాడు. ఓకే, నా ద బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇప్పుడు సంబంధం లింక్ని తెలుగులో ఏమంటారు? ఆ సీన్ చూసినప్పుడు నవ్వేసుకున్నాం, తర్వాత అంటే పెద్ద తెలుగు రాదు ఈ పెద్ద తెలుగు లెక్చర్ నవ్వేసుకున్నాం, తర్వాత లింక్ని తెలుగులో ఏమంటారు తెలియలేదు. అది నాకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు కాబట్టి అలా రాసాం. అది తెలుసుంటే రాయలేకపోతాం. ఇప్పుడు దాన్ని ఏమంటారు అని చిన్న చిన్న రోల్స్ బ్రహ్మాజీ నువ్వేనా చెప్పింది పోలీసులు లంచాలు తీసుకుంటారంటే అంటే చిన్నప్పుడు అని చెప్పి మళ్ళీ లంచం ఇవ్వడం చూడడం లంచం చిన్న క్యారెక్టరు ఎంత ఎంత నవ్వు తెప్పించిందో సినిమాలో. వెన్నెల కిషోర్ ఎంత బాగా చేశాడు. బ్రహ్మాజీ గారిది కూడా పాపదే, అది అంటే సబ్ కాన్షియస్గా పిల్లలకి ఎంత వెళ్ళిపోతుంది సిచ్యువేషన్ అన్నది. అది యాక్చువల్లీ డబ్బులు ఇవ్వడం అన్నది ఆ పిల్లలకు కూడా ఇలా పని జరుగుతుంది అని తెలిసిపోయి అంత సబ్ కాన్షియస్గా వెళ్ళిపోయిందండి. అది నాకు చాలా టచింగ్ సీన్. అది ఎందుకు నాకు శేఖర్ ఎంత బ్రహ్మాండం చేశాడు, శేఖర్ వైఫ్ ఎంత బ్రహ్మాండం చేసింది, రెండు సీన్లు మూడు సీన్ రెండు మూడు సీన్లలో ఇరగొడేశారు. అసలు ఆ పాప ఎంత బాగుందో అసలు అక్క అక్క తమ్ముడు కొట్టి తీసుకెళ్ళిపోవడం. పాప అలా ఉండదు యాక్చువల్లీ, చాలా పెద్ద స్కూల్లో చదువుతుంది, చాలా బాగా చేస్తుంది. జనరల్గా ఏదైనా సినిమా నచ్చినప్పుడు చాలా నచ్చిందని చెప్తాం, ఇది చూడండి అని చెప్తాం. బట్ మనమంతా నేను చెప్పేది అంటే మనమంతా చూడకపోతే మీరు ఏదో మిస్ అయిపోతారు. ఒక గొప్ప సినిమా అంటాం చాలా చిన్న మాట నా ఉద్దేశంలో మనమంతా, బికాజ్ ఒక సినిమా చూస్తే ఆనందం వస్తుంది, ఒక సినిమా చూస్తే కోపం వస్తుంది, ఒక సినిమా చూస్తే ఏడుస్తాం, ఒక సినిమా చూస్తే నవ్వుతాం. అన్నీ స్ట్రేట్ ఫీలింగ్స్, ఆ సినిమాలో క్యారెక్టర్స్ ఏం ఫీల్ అవుతున్నారో అది మనం ఫీల్ అవుతాం, గొప్పగా ఫీల్ అవుతాం. బట్ వాళ్ళ నవ్వుతూ
మనల్ని ఏడిపించగలిగేవాళ్ళు, వాళ్ళని ఏడుస్తూ మనకు కోపం రప్పించగలిగేవాళ్ళు, ఇలాంటి ఎమోషన్స్ నాకు తెలిసి వేరే సినిమాలో నేనైతే చూడలేదు. సో మనమంతా ఇస్ సచ్ ఎ గ్రేట్ ఫిల్మ్. ఇఫ్ యూ డోంట్ సీ ఇట్ యూ విల్ మిస్ సంథింగ్.